పైన ఇవాళ అక్కడే ప్రభుత్వం ఆధారపడి ఉన్నదన్న వార్తలు వస్తూ ఉన్నాయి. సరే, రాబోయే రోజుల్లో మనం చూడాలి ఎట్లా ఉంటుంది ఏంటి అన్నది. ఎందుకంటే ప్రభుత్వము బీజేపీ లాస్ట్ సింగిల్గా బీజేపీ తన సొంతంగా మ్యాజిక్ ఫిగర్ని దాటింది, కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు. 239 అక్కడ ఆగిపోయింది. మిగతా పక్షాలు అంటే ఎన్డీఏలో ఉన్న కూటమి పక్షాలన్నీ కూడా గెలవడంతో 290 క్రాస్ అయింది. సో దీంతో భవిష్యత్ ఏంటి అన్న ఒక చర్చని చాలామంది తెర మీదకి తీసుకొస్తూ ఉన్నారు. తీసుకునే డెసిషన్స్ విషయంలో కూడా అంత ఈజీగా డెసిషన్స్ తీసుకోవడానికి అవకాశం ఉండదు. దీని ద్వారా మన తెలంగాణలో ఉన్న బీజేపీకి వచ్చిన 8 స్థానాల్లో కేంద్ర మంత్రులు ఎవరవుతారు? ఇప్పుడు అక్కడ చంద్రబాబుకి ఇవ్వాలి, ఇక్కడ నితీష్ కుమార్కి ఇవ్వాలి, ఎన్డీఏ పక్షాలకు ఇవ్వాలి. ఈ పరిస్థితుల్లో తెలంగాణకు వస్తాయనుకున్న ఆ 2-3 కేంద్ర మంత్రి పదవుల్లో అది ఒకటి కూడా తగ్గిపోయే ప్రమాదం కనబడతా ఉన్నది వెరీ క్లియర్గా. చూద్దాం, ఇవన్నీ మనం డిస్కస్ చేయాల్సిన అంశాలు. రేవంత్ రెడ్డికి ఎలక్షన్స్ ద్వారా ఏమైనా ఇబ్బంది వచ్చిందా? కేవలం 8 సీట్లే గెలిచినారు కదా, 12-14 అన్నారు కదా అన్నది కూడా మనం డిస్కస్ చేయాల్సిన అంశం. ఇవన్నీ మనం మాట్లాడదాం. ఇక ఆంధ్రప్రదేశ్ అయితే అసలు ఇక అది ఏం ఎలక్షన్ కూడా అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి తుడిచిపెట్టుకుపోయింది, మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. అసలు ఆ పార్టీని ప్రజలు కనీసం పరిగణలోకి కూడా తీసుకోలే. అంటే ఎంత భయంకరమైన పరిపాలన అందించుంటే, ప్రజల ఆత్మగౌరవం మీదనో వాళ్ళ ఆలోచనల మీదనో దెబ్బగొట్టుంటే ఈ స్థాయి ఓటమి జగన్మోహన్ రెడ్డికి వచ్చి ఉంటుంది? ఇది కూడా మనం ఆలోచించాలి. ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. ముందుగా ఈనాడు పేపర్తో స్టార్ట్ చేద్దాం. ఈనాడులో ఇండియా మెరిపించిన ఎన్డీఏకే పీఠం. సో ఇండియా కూటమి ఈ స్థాయిలో సీట్లు వస్తాయని ఎవరు ఊహించలే. బేసిక్గా ఎగ్జిట్ పోల్స్ అన్నీ బక్వాస్ పోల్స్గా మిగిలిపోయినాయి చాలా ఎగ్జిట్ పోల్స్. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అని ఏం చెప్పినాయి? 120-130 ఇండియా కూటమి, 120-130 దగ్గరే చెప్పినాయి. యూపీలో కూడా మొత్తం బీజేపీ స్వీప్ చేస్తుంది. దాదాపు అక్కడ 80 స్థానాల్లో 70కి పైన స్థానాలు బీజేపీ స్వీప్ చేస్తుందని చెప్పింది. సో అలాంటి సిచ్యువేషన్ లేదు. అక్కడ సమాజ్వాదీ పార్టీ మెజారిటీ సీట్లు సాధించింది, అంటే ఇండియా కూటమి మెజారిటీ సీట్లు సాధించింది, కాంగ్రెస్ ఎస్పీ ఇవన్నీ కలిసి. అండ్ తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్లో మెజారిటీ సీట్లు సాధించింది, డిఎంకేని అందరూ ఊహించిందే తమిళనాడులో. సో ఇక్కడ ఇండియా కూటమి వాళ్ళు అనుకున్న ఫలితాల కంటే అద్భుతమైన ఫలితాలే సాధించిందని మనం చెప్పాలి. సో ఈ సిచ్యువేషన్ని ఇప్పుడు బీజేపీ ఆత్మపరిశీలన చేసుకోవాలి, అండ్ దాంతోపాటు కాంగ్రెస్ కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. రెండు పర్యాయాలు బీజేపీ గెలిచిన తర్వాత ప్రజా వ్యతిరేకత జనరల్గా సహజంగానే ఉన్నా మీరెందుకు ఇంకా అధికారంలోకి రాలేకపోతున్నారు? ఎందుకు ప్రజల ఆలోచనలను ప్రజల నాడికి దగ్గరగా వెళ్ళలేకపోతున్నారు అన్నది కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. 400 వస్తాయనుకున్న, 350 అన్న వస్తాయనుకున్న మీరు చివరికి బీజేపీ 270 మ్యాజిక్ ఫిగర్ని ఎందుకు చేరుకోలేకపోయింది? ఇది కూడా బీజేపీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. చాలా ముందుగా ఈనాడుతో స్టార్ట్ చేద్దాం. ఈనాడులో 240 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరణ, అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఈ దేశంలో నిన్నటి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అవతరించింది. మ్యాజిక్ మార్కును దాటిన ఎన్డీఏ కూటమి, కేంద్రంలో 3వ సర్కారు ఏర్పాటుకు రంగం సిద్ధం, తెలుగుదేశం జేడీయూలతో కలిసి వచ్చిన పొత్తు, మళ్ళీ ప్రధానిగా నరేంద్ర మోదీ. ఇక్కడ చూడండి, టీడీపీతో కనుక పొత్తు లేకపోయి ఉంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వచ్చిన సిచ్యువేషన్లో బీజేపీ ఆ కూటమిలో లేకపోయి ఉంటే సిచ్యువేషన్ ఏంది? భయంకరంగా ఉండేది కదా. సరే, వీళ్ళన్నీ ప్లాన్స్ చేసుకొని ప్రణాళికాబద్ధంగా చంద్రబాబు నాయుడుతో జతగట్టిరు. వీళ్ళ సెంట్రల్ లెవెల్లో ఉన్న ఇంటెలిజెన్స్ కావచ్చు ఇవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి ఈసారి గెలిచే అవకాశం లేదనో చంద్రబాబుతో పొత్తుకూడిరు. తెలుగుదేశం జేడీయూలతో కలిసి వచ్చిన పొత్తు, చివరి నిమిషంలో అసలు యాక్చువల్గా నితీష్ కుమార్ టోటల్ ఇండియా కూటమికి ఆయన ఫౌండర్లో దాంట్లో నిర్మించిన దాంట్లో కీలకమైన వ్యక్తి. సో ఆయన్ని కూడా బీజేపీ లాగేసింది. సో దీంతో ఆ తెలుగుదేశం జేడీయూల పొత్తు కలిసి వచ్చింది. మళ్ళీ ప్రధానిగా నరేంద్ర మోదీ, 97 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జయభేరి, మరో 2 చోట్ల ఆధిక్యంలో. ఉత్తరప్రదేశ్లో 37 స్థానాలతో సమాజ్వాదీ హవా, బెంగాల్లో తృణమూల్కే జయకొట్టిన ఓటర్లు, తమిళనాట సీట్లన్నీ ఇండియా ఖాతాలోకే, మధ్యప్రదేశ్లో కమలం క్లీన్ స్వీప్, అయోధ్య రామమందిరం ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గంలో పరాజయం. ఇది ఎట్లా అంటే టోటలీ అయోధ్య రామమందిరం ఇష్యూ అంతా ఫ్లేరప్ చేసినారు దేశం మొత్తం కూడా. ఇది ఎలక్షన్స్కి కూడా వాళ్ళకి ఉపయోగపడుతుందని భావించినారు, డౌటే లేదు. మరి నాట్ ఓన్లీ బీజేపీ, ఏ పార్టీ అయినా సరే వాళ్ళు తీసుకున్న నిర్ణయము ప్రజల ఓట్లు ఎట్లా తీసుకురావాలన్న ఆలోచనలోనే ఉంటుంది, దాంట్లో డౌట్ పడాల్సిన అక్కరే లేదు. సో ఈ అయోధ్య రామ మందిరం కూడా వీళ్ళకి ఉపయోగపడుతుంది అనుకున్నారు, కానీ చివరికి ఆ ఏ నియోజకవర్గంలో అయితే అయోధ్య రామ మందిరం ఉన్నదో ఆ నియోజకవర్గంలో బీజేపీ ఓడిపోయింది. కమలం మళ్ళీ గెలిచింది. కాంగ్రెస్ భయపెట్టినా, సమాజ్వాదీ గట్టిగా సవాల్ విసిరినా,
తృణమూల సత్తా చాటినా, డిఎంకే ధీటుగా ఎదురు నిలబడినా, ఐదేళ్ల కిందటి స్థాయిలో కాకుండా అఖండ మెజారిటీ రాకపోయినా కమలం మళ్లీ గెలిచింది. ఆంధ్రనాట అపూర్వ విజయం దక్కించుకున్న తెలుగుదేశం అండతో, బీహార్లో భుజం కల్పిన జేడీయూ మద్దతుతో, శివసేన సహకారంతో ఎల్జేపీ, శివసేన అంటే మళ్ళీ ఇది షిందే శివసేన, ఎల్జేపీ రామ్ విలాస్ చేయూతతో కమలం మళ్లీ సాధించింది. సో ఇది కూడా వీళ్ళదేమి, సరే 400-350 రాకపోయినా పవర్లో అయితే వాళ్ళు ఉన్నారు, అల్టిమేట్గా పవర్లో అయితే వాళ్ళు సాధించారు. మరి 2 సంవత్సరాల గెలుపు తర్వాత మూడోసారి కూడా బీజేపీ ఎట్లా గెలిచింది, మనం ఎందుకు ప్రజలను ఆకర్షించలేకపోయినామన్నది కాంగ్రెస్ పార్టీ కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎన్ని బలమైన పోరాటాలు మనం నిర్మించగలిగినాం ప్రజలకు అనుకూలంగా, ప్రజలు మనల్ని ఎందుకు ఇంకా నమ్మలేదు? 2 పర్యాయాలు 10 సంవత్సరాలు వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా పాలించినా ఇంకా మన వైపు ఎందుకు రావట్లేదు అన్నది కాంగ్రెస్ పక్షాలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎంతసేపు మనకి 200 వాళ్ళకి సింగిల్ లార్జెస్ట్ పార్టీ రాలేదని మీరు స్వీట్లు పంచుకొని కేకులు తినిపించుకోవడం కాదు కదా. అల్టిమేట్గా వాళ్ళకి పవర్ వచ్చింది, మళ్ళీ 5 ఏళ్ళు అధికారంలో ఉండబోతున్నారు. సరే వాళ్ళకి చంద్రబాబు నాయుడు సహకరిస్తాడా, నితీష్ కుమార్ సహకరిస్తాడా, మళ్ళీ నితీష్ కుమార్ ఇటు వస్తాడా, ఇవన్నీ తర్వాత. వాళ్ళు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించారు. సో అట్లా మనం బీజేపీ గురించి మాట్లాడుకున్నా, కాంగ్రెస్ గురించి మాట్లాడుకున్నా, మీ మీ మైనస్ పాయింట్స్ కూడా, మీ బలహీనత పాయింట్స్ కూడా చాలా ఉన్నాయి. సో 2 పార్టీలు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇప్పటికైనా పరిపాలన మీద ఫోకస్ చేయాలి. ఈ ఎమోషనల్, ఈ భావోద్వేగ అంశాల మీద ప్రధానంగా ఫోకస్ చేయడం వల్ల ఉపయోగం లేదు అన్నది ఈ ఎలక్షన్ ద్వారా మనకు అర్థమవుతున్నది. ఎన్డీఏ ప్రభుత్వంపై వరుసగా 3వ సారి విశ్వాసం ఉంచుతూ ప్రజలిచ్చిన తీర్పు దేశ చరిత్రలో నిలిచిపోతుంది. ఓటరు దేవుళ్లు చూపించిన ఈ అభిమానానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్న, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంతో పాటు గత దశాబ్ద కాలంగా చేస్తోన్న మంచి పనులన్నింటికీ ఇకపైనా కొనసాగిస్తానని హామీ ఇస్తున్న, ఎన్డీఏ విజయం కోసం శ్రమించిన కార్యకర్తలకు అభినందనలు, వారి అవిరల కృషిని మాటల్లో వివరించలేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. విపక్ష ఇండియా కూటమి కలలను కల్లలు చేస్తూ కేంద్రంలో వరుసగా 3వ సారి అధికార పీఠాన్ని ఎన్డీఏ ముద్దాడింది. మరో 5 ఏళ్ల పాటు దేశాన్ని పాలించేందుకు సిద్ధమైంది. ఇక ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా 3వ దఫా బాధ్యతలు చేపట్టడం దాదాపుగా లాంఛనమే. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీని సాధించలేకపోయినా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష కూటమి చూపించిన పోరాట పటిమ నిస్సందేహంగా ప్రశంసార్హమే. అధికారం దక్కినా అయోధ్య రామమందిరం ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గంలో ఓడిపోవడం, సొంతంగా మ్యాజిక్ మార్కును అందుకోలేకపోవడం బీజేపీకి నిరాశ కలిగించే అంశాలే. ఇది ఎప్పటికీ మిగిలిపోద్ది కదా. అయోధ్య రామమందిరం ఉన్న నియోజకవర్గంలో బీజేపీ ఎందుకు ఎట్లా ఓడిపోయింది? చార్సౌపార్ నినాదంతో బీజేపీ జోరు మీదున్నది. ఆ పార్టీ అఖండ విజయం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ అన్ని ముక్తకంఠంతో జోస్యం చెప్పాయి. ఏం ఎగ్జిట్ పోల్స్, పోటీపడి మరీ ఇచ్చిరండి. 300 ఒక ఆయన 400 ఇచ్చిండు. 2-3 సంవత్సరాలు అయితే 400 వరకు సీట్లు రావచ్చు అని చెప్పిండు. అంటే జనం నాడిని పట్టలేని పనికి మాలిన సర్వే సంస్థలు ఇవన్నీ ఎందుకండి? కొన్ని చెప్తున్నాను నేను, అన్ని కాదు. 1-2 ఏమైనా సక్సెస్ అయ్యింటే అయ్యిండొచ్చేమో. ఇలాంటి పరిస్థితుల్లో మంగళవారం ఉదయం సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభంలో బీజేపీదే స్పష్టమైన పైచేయి. ఎగ్జిట్ పోల్ సంచనాలకు తగ్గట్టుగానే ఆ పార్టీ సొంతంగా 300 మార్కును దాటడం ఇక లాంఛనమే అని అనిపించింది. ఇండియాకు దాదాపుగా రెట్టింపు స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థులు ఆధిక్యంలో కనిపించారు. కానీ ఒక్కో రౌండ్ గడిచే కొద్దీ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. మధ్యాహ్నానికల్లా ఎన్డీఏ వైపు తగ్గుతూ ఇండియా వైపు సీట్లు పెరిగినాయి. పోరు రసవత్తరంగా మారింది. ఫలితంపై ఉత్కంఠ అంతకంతకు పెరిగింది. ముఖ్యంగా తనకు కంచుకోట లాంటి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానాల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బలు తగలడం సర్వత్రా ఆసక్తి పెంచింది. అనూహ్యమైన ఫలితాలు ఏమైనా రాబోతున్నాయా అన్న ప్రశ్న కోట్ల మంది మదిలో మొదలైన క్షణాలి. అయితే మధ్యప్రదేశ్ను క్లీన్ స్వీప్ చేయడంతో పాటు గుజరాత్లో 25 స్థానాలు దక్కడంతో కమలనాథులు ఊపిరి పీల్చుకున్నారు. హిందీ బెల్ట్లో అనూహ్యంగా తగ్గిన స్థానాల సంఖ్యను ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మెరుగైన ఫలితాలతో కొంతమేరకు పూడ్చుకోగలిగారు. ఫలితంగా బీజేపీ 240 స్థానాలతో అధికార పీఠానికి చేరువ కాగలిగింది. దాని మిత్రపక్షాలైన తెలుగుదేశం, జేడీయూ, శివసేనల అండతో ఎన్డీఏ మరో దఫా పాలనా పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, మీరు ఇండివిజువల్ పార్టీస్గా, ఇప్పుడు కాంగ్రెస్ జాతీయ పార్టీ, బీజేపీ కూడా జాతీయ పార్టీ, బీజేపీకి 240 స్థానాలే వచ్చినాయి, కాంగ్రెస్ ఎందుకు 90 దగ్గర ఆగిపోయింది? సరే ఇండియా కూటమిలో భాగంగా మీరు సీట్లు అన్ని స్థానాల్లో పోటీ చేయలేదు, ఇది ఒక ప్రధానమైన కారణం కావచ్చు. మీరు కూడా ఓడిపోయిన స్థానాల్లో కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి, వా ఎందుకు ఓడిపోయినారు అనేది. రాజ్యాంగ పరిరక్షణ కోసం అతిపెద్ద తొలి అడుగుపడ్డది. పేదలు, అణగారిన వర్గాల వారే ఇందులో కీలక పాత్ర పోషించారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం టీడీపీ
జేడీయూ వంటి మాజీ భాగస్వామ్య పక్షాలను సంప్రదించే అంశంపై ఇండియా కూటమి సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం రాహుల్ గాంధీ. సో రాబోయే 5 సంవత్సరాల కాలము చంద్రబాబు నాయుడు, జేడీయూ ఇంకా మిగతా భాగస్వామ్య పక్షాల మీద ఆధారపడి నరేంద్ర మోదీ ప్రభుత్వం కొనసాగుతుంది. ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు, సింగిల్గా తీసుకునేటప్పుడు ఎక్కడైనా ఆ విపక్ష మీన్స్ భాగస్వామ్య పక్షాలకి నచ్చకపోతే ఆ నిర్ణయం తీసుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ లాస్ట్ 10 ఇయర్స్గా మోదీకి ఆ సిచ్యువేషన్ లేకుండే తను అనుకున్నది తను చేయగలిగింది. ఎందుకంటే సింగిల్ 272 సీట్లు ఆ పార్టీకే ఉన్నాయి కాబట్టి. విపక్ష అంటే భాగస్వామ్య పక్షాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఆయనకు రాలేదు. కానీ ఈసారి వచ్చింది. మొత్తం స్థానాలు 543, ఇండియాకి కూటమికి వచ్చింది 233, అండ్ ఎన్డీఏ కూటమికి వచ్చింది 293. అంటే ఎంత, 60 స్థానాలు ఎక్కువగా ఎన్డీఏ కూటమి ఉన్నది. ఇండియా కూటమి 233 దగ్గర ఆగిపోయింది. సో ఇది కూడా బలమైన నెంబరే. కాబట్టి రాబోయే లోక్సభ అండ్ పార్లమెంట్ సమావేశాల్లో సో ఒక బయట కానీ లోపల కానీ సో ఒక డిఫరెంట్ ఈక్వేషనే ఉంటుంది. అంత ఈజీగా ఉండదు. సో చూడాలి ఎట్లుంటుంది అన్నది. పోనీ మరి ఎన్డీఏ కూటమి ఏమైనా ఇండియా కూటమి నుంచి కొన్ని పార్టీలను ఏమైనా లాగే ప్రయత్నం చేస్తుందా, బయట నుంచి మద్దతు ఇచ్చే ప్రయత్నం, రాబోయే రోజుల్లో చూడాలి ఎట్లుంటుంది అన్నది. 17 మంది ఇతరులు గెలిచారు. ఒక్క నిమిషం. సో ఒక్కసారి మనం రిజల్ట్స్ చూడొచ్చు. 543 స్థానాల్లో ఏ పార్టీ ఎన్ని గెలిచింది అన్నది కూడా చాలా డీటెయిల్డ్గా ఈనాడు పేపర్లో ఉన్నది. బీజేపీ 240 సీట్లు గెలిచింది. జూమ్ చేయి. కాంగ్రెస్ 99 స్థానాలు గెలిచింది. ఎస్పీ 37 స్థానాలు, సమాజ్వాదీ పార్టీ ఇక్కడ యూపీలో 37 స్థానాలు గెలిచింది. తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్లో 29 స్థానాలు గెలిచింది. డిఎంకే 22 స్థానాలు గెలిచింది. టీడీపీ 16, జేడీయూ 12. సో ఇక్కడ తెలుగుదేశం 16, జేడీయూ 12 చాలా కీలకం. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఈ రెండు పక్షాలు చాలా కీలకం కాబోతున్నాయి. ఈ ఇద్దరు కనుక తప్పుకునే ప్రయత్నం చేస్తే ఈక్వేషన్ మళ్ళీ డిఫరెంట్గా ఉంటుంది. సో వీళ్ళు ఎంతవరకు ఎన్డీఏ కూటమితో ఉంటారన్నది చూడాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ చెప్తున్నాడు, మేము వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నాం. పాత భాగస్వామ్య పక్షాలు ఇద్దరు కూడా, నితీష్ ఇండియా కూటమిలో ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గతంలో మోడీని వ్యతిరేకిస్తూ 2019 ఎలక్షన్స్లో కాంగ్రెస్ కూటమిలోనే ఉన్నాడు. శివసేన 9, శివసేన మీన్స్ వీళ్ళు ఎవరు, మన ఉద్ధవ్ ఠాక్రే శివసేన, శివసేన వీళ్ళు ఎవరు, షిండే శివసేన 7 స్థానాలు గెలిచింది. ఎన్సీపీ 8, ఎల్జేపీ రామ్ విలాస్ పాస్వాన్ పార్టీ 5 స్థానాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4, రాష్ట్రీయ జనతాదళ్ 4, సిపిఎం 4, ఐయుఎంఎల్ 3, ఆమ్ ఆద్మీ పార్టీ 3, జేఎంఎం 3, సిపిఐఎంఎల్ 2, జేడిఎస్ 2, విసికే 2, సిపిఐ 2, రాష్ట్రీయ లోక్దళ్ 2, నేషనల్ కాన్ఫరెన్స్ 2, జనసేన 2, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ 1, హిందుస్థానీ అవామీ మోర్చా 1, కేరళ కాంగ్రెస్, ఆర్ఎస్పీ, ఎన్సీపీ, పీఓటీపీపీ, జెడ్పీఎం, అకాలీదళ్, రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ, భారత ఆదివాసీ పార్టీ, సిక్కిం క్రాంతికార్ మోర్చా, ఎండిఎంకే, ఆజాద్ సమాజ్ పార్టీ, అప్నాదల్, ఏజేఎస్యు పార్టీ, ఎంఐఎం పార్టీ, అసోం గణ పరిషత్, వీళ్ళందరూ కూడా ఒక్కొక్క స్థానం గెలిచారు. ఇండిపెండెంట్ 7 గెలిచారు ఈ దేశంలో. మొత్తం 543 స్థానాలు. సో ఇక ఏ రాష్ట్రంలో ఎట్లెట్లున్నది. సో నిన్న రాయ్బరేలీ, వైనాడు స్థానాల నుంచి గెలుపొందిన అనంతరం ఢిల్లీలో సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీలతో కలిసి విజయకేతనం చూపుతున్న రాహుల్ గాంధీ, కాంగ్రెస్కు పునరుజ్జీవం, గత 2 ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా సాధించలేకపోయిన కాంగ్రెస్ పార్టీ ఈసారి స్ఫూర్తిదాయక ఫలితాలు సాధించింది. కడపటి వార్తలు అందే సమయానికి 97 స్థానాల్లో గెలిచి మరో 2 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. హస్తం పార్టీ కేరళలో 14 సీట్లతో సత్తా చాటింది. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, తెలంగాణ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానాల్లో మెరుగైన ఫలితాలు దక్కించుకుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాను పోటీ చేసిన 2 చోట్ల విజయం సాధించారు. వైనాడులో 364,000, రాయ్బరేలీలో 390,000 ఓట్ల ఆధిక్యం దక్కించుకున్నారు. సార్వత్రిక సమరంలో ఆమ్ ఆద్మీ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదు. పంజాబ్లో 3 సీట్లు గెలుచుకున్న పార్టీ ఢిల్లీలో ఖాతా తెరవలేకపోయింది. ఢిల్లీలో 7 స్థానాలుంటే గవర్నమెంట్ ఆమ్ ఆద్మీ పార్టీ ఉంటే ఒక్క స్థానం కూడా అక్కడ గెలవలేదు. మొత్తం బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది అక్కడ. బెంగాల్లో మమతా బెనర్జీ దీదీ దూకుడు. ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ కూడా ఒకటి. అక్కడ మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల కాంగ్రెస్ కంటే బీజేపీ ఎక్కువ సీట్లు సాధిస్తుందన్న ఎగ్జిట్ పోల్ సంచనాలు తారుమారాయి. అంటే ఒక 2 సీట్లు బీజేపీనే ఎక్కువ వస్తాయని ఇచ్చారు. రాష్ట్రంపై తన పట్టును మరింత పదిలం చేసుకుంటూ తృణమూల్ కాంగ్రెస్
29 స్థానాలు గెలుచుకుంది. కమలనాథులు 12 స్థానాలకే పరిమితమయ్యారు. లాస్ట్ టైం కంటే ఈసారి వాళ్ళ సంఖ్య తగ్గింది బీజేపీది. ఎక్కడ? పశ్చిమ బెంగాల్లో. సో ఇట్లా టోటల్ మొత్తం ఏం జరిగింది అన్న వార్త మనకు ప్రధానంగా కనబడతా ఉన్నది. చలో, ఇది దేశంలో మనకు ఓవరాల్గా కనిపిస్తున్న పిక్చర్. సో దీంతో రాబోయే రోజుల్లో చాలా రసవత్తర రాజకీయం మనం ఈ దేశంలో చూడబోతున్నాం అన్నది అర్థమవుతూ ఉన్నది. సో ఇవన్నీ మనం డిస్కస్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈడ తెలంగాణ పేపర్ ఇది. ఈ తెలంగాణ వార్త పైన రాయొచ్చుగా.